వైఎస్ శర్మిల రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది. ఆమె నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ హైకమాండ్, శర్మిల ఇరు వర్గాలు ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక శర్మిల పార్టీ విలీనం గురించి మరిన్ని డీటెయిల్స్ ఇన్ డెప్త్ లో చూద్దాం. నమస్తే, నేను గోవర్ధన, వెల్కమ్ టు ఇన్ డెప్త్. మూడు రోజుల క్రితమే శర్మిల సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో శర్మిలకు ఇవ్వాల్సిన బాధ్యతలపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. శర్మిల తెలంగాణ రాజకీయాల వైపే మొగ్గు చూపినట్లు, అందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇప్పటి వరకు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మాత్రం ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన షరతుకు ఓకే చేసిందని చెబుతున్నారు. ఆమె పార్టీ విలీన ప్రక్రియ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నియమించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని శర్మిల అక్కడ రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయినా సరే పార్టీని సరైన రీతిలో నిర్మించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను దించుతామని ప్రకటించినా స్వయంగా ఆమె పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఆమె పునరాలోచనలు పడినట్టు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో విలీన ప్రక్రియ తెరపైకొచ్చింది. అయితే ఆమె తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వీలు లేదని, ఏపీలో అయితే ఓకే అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అన్నారు. దీనిపై కొద్ది రోజుల పాటు శర్మిల ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో ఉంటే రాణించడం కష్టం, ఏపీలోకి వెళితే అన్న జగన్పై ఫైట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళితేనే భవిష్యత్ ఉంటుందని శర్మిల ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడి కేంద్రంలో అధికారంలోకి వస్తే మంచి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంటుందని ఆమె నమ్ముతున్నారు. శర్మిల కాంగ్రెస్లో విలీనానికి ఓకే చెప్పడంతో వైఎస్ఆర్టీపీ ఇక కనుమరుగు కానుంది. త్వరలోనే విలీన ప్రక్రియ జరగనున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో పలుమార్లు సమావేశమైన వైఎస్ శర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా చర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, పార్టీలో విలీనం చేయడం వల్ల తనకు పార్టీ కల్పించే అవకాశాలు వంటి వాటిపై కాంగ్రెస్ పెద్దలతో శర్మిల చర్చించారు. శర్మిల పార్టీ విలీన ప్రక్రియ అయితే ఖరారైంది, కానీ ఇంతకీ ఆమె ఏపీ రాజకీయాలకు వెళతారా లేక తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటారా అన్న విషయంలో స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఏమిటి అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శర్మిల సేవలను రెండు రాష్ట్రాల్లో వినియోగించుకోవడానికే మొగ్గు చూపుతోంది. శర్మిలను కర్ణాటక కోటా నుండి రాజ్యసభకు పంపనున్నారన్న చర్చ కూడా సాగుతోంది. అదీకాక ఆమెను ఏఐసిసి కార్యదర్శిగా నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శర్మిల ఇక్కడే రాజకీయాలు మొదలుపెట్టి ఏపీలో ఎన్నికల సమయానికి ఆ రాష్ట్ర పీసీసీ పగ్గాలు అందుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. శర్మిల ఏపీలో పీసీసీ పగ్గాలు చేపడితే రాజకీయాలు రసవత్తరంగా మారడం ఖాయం. శర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీకి నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేల్లోనూ పార్టీపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరిలో కొందరు టీడీపీ, బీజేపీతో టచ్లో ఉన్నారని, మరికొందరు ఎటూ వెళ్లలేక వైసీపీలో ఉండలేక సతమతమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో శర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే చాలామంది నేతలు కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. గతంలో వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలలో కొందరు వైసీపీలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా శర్మిల పీసీసీ పగ్గాలు చేపడితే వీరంతా కాంగ్రెస్లోకి రావడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు కూడా శర్మిలతో కలిసి ప్రయాణం చేసే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు. భవిష్యత్ పరిణామాలు, ప్రస్తుత పార్టీలు ఎదుర్కొంటున్న వర్గ పోరుతో చాలా మంది నేతలు మరో ఛాయిస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వాటికి శర్మిల కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్గా మారడం ఖాయమంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మారడం గ్యారంటీగా కనిపిస్తోంది. వైసీపీకి గత రెండు పర్యాయాలు కొన్ని వర్గాలు పూర్తి స్థాయిలో మద్దతిచ్చాయి. ఇక ఇప్పుడు శర్మిల వస్తే వీరిలో ఎక్కువ శాతం మంది ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తెలంగాణలోనూ పుంజుకోవడంతో కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ఏపీ నేతలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ హయాంలో చక్రం తిప్పిన బడా నేతల ద్వారా కాంగ్రెస్ని బలోపేతం చేసే దిశగా శర్మిల చర్యలు ఉండొచ్చు. అదే జరిగితే వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।